నటించడం సులువేమో కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నటులే ఒప్పుకున్నారు అయితే పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రాన వారి జీవితాల్లో ఏ కష్టాలు లేవనుకుంటే పొరపాటే లోపల ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం చిరునవ్వుతోనే దర్శనమిస్తారు తాజాగా ప్రముఖ కమిడియన్ నటుడు కపిల్ శర్మ ఒకనొక దశలో మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని బయట పెట్టాడు వివరాల్లోకి వెళ్తే నందితా దాస్ జ్విగాటో సినిమాలో కపిల్ ముఖ్య పాత్రలో నటించాడు ఈ సినిమా మార్చి పదిహేనున రిలీజ్ కానుంది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ లో తాను డిప్రెషన్ లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించాడు ఒక సెలబ్రిటీగా కోట్లాది మందికి నేను తెలుసు ఎందుకంటే నేను వారికి వినోదాన్ని పంచు ఇంటి లోపల అడుగు పెట్టాక ఒంటరివాడని అనిపించేది సముద్రం ఒడ్డుకు వెళ్లి అలల అందాన్ని చూడాలనుకున్నా అది నాకు సాధ్యపడదు రెండు గదుల రూమ్ లో ఉండేవాడిని సాయంత్రానికే అంతా చీకటయ్యేది అప్పుడు నేనెంత విచారంగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పడం చాలా కష్టం కొన్నిసార్లైతే ఆత్మహత్య చేసుకోవాలనిపించేది నా గుండెలోని బాధను చెప్పుకొని మనసు తేలిక చేసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరని భావించాను మానసికంగా కుంగిపోయాను అలా జరగడం అదే మొదటిసారని నేను చెప్పను నా బాల్యంలోనూ నేను వంటరితనాన్ని అయ్యాను కాని ఎవరూ దాన్ని గుర్తించలేదు తర్వాత బాగానే పేరు తెచ్చుకున్నాను డబ్బులు సంపాదిస్తున్నాను కానీ నాకంటూ ఎవరూ లేరు అన్న బాధ నన్ను వెంటాడేది ఒక ఆర్టిస్ట్ అమాయకుడుగా ఉన్నాడంటే అతడు పిచ్చోడేం కాదు కానీ నా చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించే కొద్దీ నా కళ్ళు తెరుచుకున్నాయి జీవితంలో సుఖదుఖాలు ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చాడు కపిల్ శర్మ